లేదంటే రోజు ఏదో రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదండి వాటర్ వల్లని తర్వాత ఏదో పురుగు మందులు అందులో కలిసినాయి అని ఏదో సమ్ మెటల్స్ అదేంటది లిడ్ సీసం అంటాం కదా మన తెలుగులో సీసం అని తర్వాత ఏదో ఏదో రకరకాల మెటల్స్ కలిసినాయి అంటున్నారు మరి ఇవన్నీ ఎలా అందులో కలుస్తాయి ఏంటో ఫ్లడ్స్ వచ్చి కూడా చాలా కాలం అయింది కదా ఏవో రకరకాలుగా ఉంది ఎంత మేజర్ ఏంటంటే ఏదైనా వాటర్ పొల్యూషన్ వల్లే ఇది సంభవించి ఉండొచ్చు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పరిస్థితి అపనమ్మకంగానే చేయాల్సి వస్తుంది కానీ తప్పదు నీళ్ళు దాకకుండా మనిషి అనేది బతకలేడు కాబట్టి చేయాలి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే ఇది ఏంటంటే కొంచెం తొందరగా దీన్ని ఏదో సొల్యూషన్ కనిపెట్టాలి ఎందువల్ల వచ్చిందనేది ఇంతవరకు తేల్చలేదు ఎవరు కూడా ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇంకా వాళ్ళకి ఇంకా సరిగ్గా అవ్వలేదు పని అది రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ తీసుకుంటున్నారు రెస్పాన్స్ తీసుకోకుండా ఎలా అవుతుందని ఎంత అలర్ట్ అయ్యారు కొంచెం అంబులెన్స్లు కూడా పెంచి చేశారు ఏం చేసినా అసలు ముందు మూలం ఏంటి అసలు దేనివల్ల అనేది వచ్చిందనేది కొంచెం హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి కూడా డాక్టర్స్ అయి వచ్చారు మా పురుషు మందు షాపులు కూడా అందరూ వచ్చారు మొన్న నిన్న మళ్ళీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫోన్లు చేసి అసలు అంటే మన అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నారు అసలు ఏ మందులు ఈ వ్యవసాయ పంట మనం తినే కూరగాయలు కానివ్వండి ఈ తోటకూర ఇలాంటి వాటి మీద అసలు ఏం మందులు వాడుతున్నారు వాటి వల్ల జరిగి ఇది జరగొచ్చా జరగకూడదని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరంగానే చేస్తున్నారు అయితే ఇంకెంతవరకు సక్సెస్ అయ్యారు అనేది చూడాలి ఇంకా వెయిట్ చేయాలి అసలు ఎవరు చెప్తున్నా సరే ఇప్పుడు గవర్నమెంటు డిక్లేర్ చేయట్లేదు పబ్లిక్ ఏమో ఏమి తెలియదు అసలు రోడ్డు మీద రావాలా రోడ్డు మీద రాకూడదా అసలు వ్యాపారం చేయాలా వ్యాపారం చేయకూడదా ఏం చేయాలి ఏమి అర్థం కావట్లేదు మాకు పోనీ పలానాదని క్లియర్గా చెప్తే కనుక ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే దానికి కరెక్ట్గా మనం చెప్పలేము సార్ అధికార వైఫల్యం అని చెప్పి అనలేము అది వైఫల్యం కాదు అనలేము కొంత ఏంటంటే మనలో కూడా కొంత ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ డే ఏమో వాటర్లో ఏదో తేడా అన్నారు వాటర్ తాగద్దు అన్నారు రెండో రోజు వచ్చేప్పటికి గాలిలో తేడా అన్నారు ఇలా ఒకదానికి ఒకటో దానికి ఒకటి కలుపుకుంటూ వెళ్ళిపోతుంటే పబ్లిక్కి అసలు ఎంతవరకు ఏది కరెక్ట్ అని తెలుస్తుంది చెప్పండి వాలంటీర్లు మట్టుకు వచ్చారండి మొదటి రోజున వచ్చారు వచ్చి ఇలాగా వింత రోగం ఒకటి వచ్చింది సో మీరు మున్సిపల్ వాటర్ తాగద్దు కొద్ది కాసుకుని తాగండి అన్నారు ఫస్ట్ డే మట్టుకు వచ్చారు శనివారం నాడు వచ్చారు వచ్చి చెప్పి వెళ్ళిపోయారు అది మట్టుకు జరిగింది సరే మిగతా మట్టుకు ఏంటంటే ఇన్ని రోజులైనా సరే దాన్ని కరెక్ట్గా ఇది అని చెప్పి చెప్పలేకపోతున్నారు మరి ఎయిమ్స్ నుంచి వచ్చారు ఢిల్లీ నుంచి వచ్చారు ఎవరో కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు మరి ఏంటనేది బాగా ఉందండి లేదండి భయపడుతున్నారు కొద్దిగా పవర్పేట అండి అక్కడ బాగానే ఉంది మరి అక్కడ కేసులు అక్కడైతే ఏం రాలేదండి కొంచెం భయంగానే ఉంది సార్ వింటుంటే కొంచెం భయంగానే ఉంది వాటర్ ప్యాకెట్ అయితే తాగమంటున్నారు మేము మరి వాటర్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటున్నామండి అవి తెచ్చుకొని యూజ్ చేసుకుంటున్నాను వాళ్ళు వచ్చి మామూలుగా అడుగుతున్నారు మీకు ఎలాగుంది మీ ఇళ్ళల్లో అని అడుగుతున్నారు వచ్చి మాకు ఇప్పటికైతే ఏం బాగానే ఉందండి మా ఇళ్ళల్లో అని చెప్పాం మా ఏరియా అంతా బాగానే ఉంది సార్ లక్ష్మీవారిపేట అంతా బాగానే ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.